నమస్తే. యువగళం నవశకం పేరుతో నారా లోకేష్ పాదయాత్ర నిర్వహిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇవాళది ముగింపు దశకు రావడం జరిగింది. నిజంగా ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఏపీ ప్రజల్లో నిర్విరామంగా ఉంటూ ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటన్నింటినీ అధిగమించి అధిరోహించి జనం మనిషిగా జనాల్లో ఉంటూ నిత్యం వారి సమస్యల్ని తెలుసుకుంటూ ముందుకు సాగడం జరిగింది. మరి యువగళం పాదయాత్ర టీడీపీకి ఎంతవరకు కలిసి వచ్చింది? నారా లోకేష్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ యువగళం పాదయాత్రకు సంబంధించి మనతో మాట్లాడడానికి టీడీపీ స్పోక్ పర్సన్ దుర్గాప్రసాద్ గారు ఉన్నారు. ఆయన అడిగి మన వివరాలు తెలుసుకుందాం. దుర్గాప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం. నిజంగా యువగళం ప్రారంభించినప్పుడు ఎన్నో నిందలు, అసలు ఆ ఒక నాయకుడి కొడుకు మీద పడని ఎన్నో అనేక విషయాల్ని ఆయన మోసుకుంటూ రావడం జరిగింది. ఇది ముందుకు సాగేది కాదు, చూద్దాం సాగినప్పుడు అంటూ రకరకాల విమర్శల్ని చూడడం జరిగింది. బట్ వెనక్కి తిరిగి చూసుకుంటే దిగ్విజయంగా 2100 గ్రామాలు, 97 నియోజకవర్గాలు, 266 రోజులు, అసలు తలుచుకుంటేనే ఇన్ని రోజులు ఇంత నిర్విరామంగా పాదయాత్ర సాగిందా అనేది తెలుగుదేశం కార్యకర్తలకు కావచ్చు, నాయకులకు కావచ్చు, ప్రతి ఒక్కరికి గర్వంగా మా నాయకుడు చేసింది ఇది అనేసి చెప్పుకునే స్థితికి ఇప్పుడు ఆ యాత్ర వెళ్ళడం జరిగింది. దీని గురించి ఏమంటారు? ముఖ్యంగా ఈరోజు యువగళం అనేది పార్టీ కొరకు కాదమ్మా, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కొరకు చేసినటువంటి కార్యక్రమం. అంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోకి వచ్చిన తర్వాత డిస్ట్రక్షన్ మొదలుపెట్టిండో, ప్రజలని బానిసత్వంగా ఎట్లయితే చేస్తున్నారో, అంటే అప్రజాస్వామికంగా పరిపాలన, పేదవాళ్ళని వేధించేటట్లుగా భేదవాళ్ళ దగ్గర నుంచి లాక్కునేది అన్నీ, అంటే ఒక విపరీతమైనటువంటి ధోరణి, రాజరికపు పరిపాలన జరుగుతూ ఉంటే అప్పుడు ప్రజలను చైతన్యపరచడానికి వారు యువగళం పేరుతో బయటకు వెళ్ళారు. తెలుసు మనం, ఆ రోజు ఎమ్మెల్సీగా తీసుకొని మంత్రిగా తీసుకొని, మంత్రిగా సక్సెస్ అయ్యారు వారు, అనేక పంచాయతీరాజ్ మినిస్టర్, ఐటీ మినిస్టర్ తీసుకొని ఆ కొన్ని వేల కిలోమీటర్ల రహదారులు వేసినటువంటి చరిత్ర లోకేష్ బాబు ఉంది. అయితే అయినా కూడా కొంత ఈ ప్రతిపక్ష పార్టీగా ఉన్న రోజు, ఆ రోజు ఆయన ఏవైతే వాగ్దానాలు ఇచ్చాడో అవన్నీ కూడా ప్రజలకు నెరవేర్చకపోగా గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ అవన్నీ ఆ ఉన్నటువంటి ఎకోసిస్టాన్ని ముందుకు తీసుకుపోగా వాటిని డిస్ట్రాక్షన్ చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి అన్నెసరీ ఇబ్బందులు కలిగిస్తుంటే, అప్పుడు ఎట్లయినా సరే తెలుగుదేశం పార్టీ ఒక ప్రధాన ప్రతిపక్షంగా రాష్ట్ర ప్రజల కొరకు ఏదో ఒక రకంగా వారిని చైతన్యపరచాలి అని, ఈ ప్రభుత్వము చేస్తున్న వ్యతిరేక విధానాలకు చైతన్యపరచాలని చెప్పి ఒక కఠోర దీక్షతోటి లోకేష్ బాబు గారు చేశారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మొదటి రోజు నుంచి, మేము గత 35 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాం, అనేక ప్రభుత్వాలను చూసినాం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చూసినాం, తర్వాత దేశంలో అనేక రకాలైన ప్రభుత్వాలను చూసినాం, ఏ రాష్ట్రంలో కూడా ఈ కక్షపూరితమైనటువంటి రాజకీయాలు లేవు. మొట్టమొదటిసారి తెలుగు రాష్ట్రాల్లో, విభజిత రాష్ట్రంలో కక్షపూరితమైనటువంటి రాజకీయం, ఒక పొలిటికల్ వెండెట పెట్టుకొని, అంటే వీళ్ళని రాజకీయంగా సమూలంగా ఉంచకూడదు, నేనే శాశ్వతంగా కలియుగం ఉన్నంతకాలం రాజ్యం ఏలాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి చర్యలు చూస్తే ఒక్కటి కాదు రెండు కాదు, వాళ్ళు పరిపాలనలోకి వచ్చిన తర్వాత కోర్టులు అనేక ముట్టుకాయలు వేసినాయి. కోర్టు న్యాయస్థానాల ద్వారా న్యాయం జరిపించుకోవాల్సిన పరిస్థితి అక్కడ ప్రజానీకానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి వచ్చింది. ఇకపోతే ప్రతిపక్షాలు వాక్ స్వాతంత్రం లేకుండా చేశారు. మీరు చూశారు, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు కానీ, పాదయాత్ర కానీ, చంద్రబాబు నాయుడు గారు కూడా, చంద్రబాబు నాయుడు గారు జనంలోకి పోతే చంద్రబాబు నాయుడు గారి మీద దాడులు చేశారు. ఆయన జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి, 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ఉమ్మడి రాష్ట్రానికి 9 సంవత్సరాలు, తర్వాత విభజిత రాష్ట్రానికి 5 సంవత్సరాలు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేత. ఆయన్ని ప్రజల్లో తిరుగుతూ ఉంటే ఒక రకమైనటువంటి అన్రెస్ట్ క్రియేట్ చేయటం ఆయనకి, అంటే ఇది ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురావాలని. ఒక దశలో మేమంతా సార్కు దగ్గరగా ఉండేవాళ్ళం, మేము చెప్పాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం చూస్తూ వారు అక్కడే 24 గంటలు కూడా గడిపి ఆ రాష్ట్ర అభివృద్ధి ఎట్లుండాలనేది ప్రభుత్వంలో ఉండగా వారు చేసిన దానికి, పక్క రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, మేము తెలంగాణ శాఖని కొంత నిర్వీర్యం చేసుకున్నాం, మేము ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం ఇక్కడ పార్టీ నిర్వీర్యం చేసుకున్నాం. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అంత చేసి చేస్తున్నా కూడా ఆ ప్రజలు ఎందుకో
కొంత ఆశకు పోయి ఏదో ఇస్తాను ఒక్కసారి ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటే జగన్మోహన్ రెడ్డి నమ్మి ఓటేశారు. కానీ ఓటేసిన ఫలితం వాళ్ళు ఇవాళ అనుభవిస్తుంటే మేము ఒకనొక దశలో చంద్రబాబు నాయుడు గారికి దగ్గరగా ఉండేవాళ్ళని చెప్పాము. ఎందుకు ఆ రాష్ట్ర ప్రజలే మీరు ఇంత డెవలప్మెంట్ చేసినా అర్థం చేసుకోలేకపోయినారు అంటే ప్రజలు ఒక్కోసారి తప్పు చేయొచ్చు కానీ మనం చేయకూడదు, సమాజానికి మనం నష్టం చేయకూడదు. అవి ఎన్ని సమస్యలు ఉన్నా సరే ప్రజల వైపు కొట్లాడాల్సిందని చెప్పి ఆయన బహుశా ఈ దేశంలోనే ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కూడా ఏ లీడర్ కూడా అంటే దాన్ని ఎప్పుడైనా సరే ఓటమి పాలైనా సరే ఇంత భయంకరమైన ఓటమి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు లేచి మళ్ళీ పైకి వచ్చేటువంటి విధానం చూస్తే మాకు చాలా ఆశ్చర్యం వేసింది నిజంగా. ఆ రాష్ట్ర ప్రజలు వాళ్ళు అసెంబ్లీలో చూసాం, ఫస్ట్ అయిన అసెంబ్లీలో అనేక రకాల అవమానాలు ఆయన పర్సనల్గా అవమానాలు మేము ఎన్నోసార్లు చెప్పాం. ఇంత అవమానం పడాల్సిన అవసరమా అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల కొరకు ఎన్ని అవమానాలైనా భరిస్తారని చెప్పాడు. చివరికి చూశారు అతను వచ్చిన రోజు నుంచి రాక్షస పాలన చేస్తూ ఎట్లయినా ప్రతిపక్షాన్ని చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని కూడా భయంకరంగా చేస్తూ జైల్లో పెట్టాలి అనే ఉద్దేశం ఒకటే. ఎందుకు అంటే మా పార్టీలో ఉన్నటువంటి పెద్ద లీడర్లు పాలిట్ బ్యూరో సభ్యులు కానీ సెంట్రల్ కమిటీ వాళ్ళు కానీ ప్రతినిత్యం జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులు కోట్ల రూపాయలు దండుకున్నాడు ఆన్ రికార్డే ఉన్నాయి జైలుకు పోయి వచ్చాడు 16 నెలలు అని చెప్తా ఉంటే 16 నెలలు నువ్వు జైలుకు పోయి వచ్చావని ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి మీరు ఆలోచిస్తే తెలుస్తుంది. ప్రతి లీడర్ని మా ఉన్నటువంటి పెద్ద పెద్ద లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ జైలుకు పంపాడు. లాస్ట్కి చంద్రబాబు నాయుడు గారిని కూడా జైలుకు పంపారు. చంద్రబాబు నాయుడు గారిని పంపిన జైలుకు పంపిన విధానం ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా ఎక్కడా అర్చనీయం కాల. మీరు చూశారు చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ అయిన రోజు వైసీపీ కుటుంబాల నుంచే వచ్చి హారతులు పట్టారు. అంటే వైసీపీ పార్టీ ఏ రకంగా డిమాలిష్ అయిందో ఇప్పుడు అర్థమైపోయింది. ఇవాళ మళ్ళీ ఏంటి ఆయన యువగళం ముఖ్యంగా మేము యువగళం లోకేష్ బాబు ఒక కఠోర దీక్షతోటి ఆయనకు అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారికి రాజకీయాలు అవసరం లేదు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి మంచి కంపెనీ ఉంది లాభాలు ఆర్జిస్తుంది వాళ్ళకి ఇది లేక కాదు అధికారం అంతకన్నా కాదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఈ రాష్ట్రానికి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా 15 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా చేశారు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీని నమ్మి ఉమ్మడి రాష్ట్రంలో ఈ 40 ఏళ్ళ చరిత్రగా ఈ ప్రాంతీయ పార్టీని ఆదరిస్తున్నారో దేశంలో ఉన్న తెలుగువారు మొత్తం కూడా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్నారు. ఆ పార్టీ పుట్టిందే పేదవాళ్ల కొరకు, పేదవాళ్ల రక్షణ కొరకు, ప్రజాస్వామ్య రక్షణ కొరకు పుట్టింది. అందుకని ఆ ఉద్దేశంతో లోకేష్ బాబు ఒక ధైర్యం చేసి కూడా వారు ఇవాళ పాదయాత్రకు పోవటం జరిగింది. పాదయాత్ర కన్నా ముందు ఏ విధంగా ఉన్నారో చూసాం మనం. ఈరోజు పాదయాత్ర చేసిన విధానం చూస్తే వారు ఇన్ని రోజులు వారి పాదయాత్రను కూడా ఎట్లా అడ్డుకున్నారో చూసాం. వారు పాదయాత్ర పోయినప్పుడు ఒక జీవో తీసుకొచ్చారు, ఎక్కడ మీటింగులు పెట్టడానికి వీలేదు. ఎంత దరిద్రం అంటే కనీసం వారు స్టూల్ మీద నిలబడి మాట్లాడుతుంటే కూడా స్టూళ్ళు గుంజేసినటువంటి పరిస్థితి. అంటే ఇంత అరాచక పాలన జరిగితే ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ చూసాం పెద్ద ఎత్తున వారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో పాదయాత్ర చేశారు కానీ లోకేష్ గారి పాదయాత్ర యువగళం ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో మార్పు తీసుకొచ్చింది. వారు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా వైసీపీ పార్టీని ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు.